राष्ट्र पौर सरफरा शाखा मंत्री कोड़ाल नानी अनुचित व्याख्य बीजेपी राष्ट्र नायक कग्गोल हरीश बाबू तीव्र मंपड़ी ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదులో చర్చిలో ప్రవేశించాలంటే వారి సంప్రదాయాలు పాటిస్తున్నప్పుడు ఈ హిందూ దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే హిందూ సంప్రదాయాలు పాటిస్తే తప్ప ఏంటని ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వచ్చిన 16 నెలలలో దేవాలయాలపై దాడులు జరిగాయని, ఆంజనేయ స్వామి ఒక చేయి విరిగితే ఎవరికీ నష్టం వాటిల్లదని, దుర్గమ్మ గుడిలో సింహాలు చోరీ జరిగితే 5 లక్షలు పోతాయా కానీ అంతర్వేది రథం కాలితే నష్టమేమిటని మాట్లాడడం హిందూ సభ్య సమాజానికి సిగ్గుచేటని, టీటీడీలో అన్య మతస్థులు ప్రవేశించాలంటే ఎంతటి వారైనా ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకోవాలని ఆయన స్పష్టం చేస్తూ, నీ వ్యవహారాల శైలి మార్చుకోకుంటే నీకు పుట్టగదులు ఉండవని వారు హెచ్చరించారు. నీ తల్లో నీ తండ్రి ఎల్లమ్మనో మల్లన్ననో పుల్లన్ననో వీడు నా కొడుకని డిక్లరేషన్ ఇస్తే నువ్వు వాడి బిడ్డగా గుర్తింపు వస్తుంది. ఆ విషయాన్ని గుర్తించుకోవాలి. నీవు కావచ్చు, నీ ముఖ్యమంత్రి కావచ్చు, మసీదులకు వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని డిక్లరేషన్ ఇచ్చిన మీరు హిందూ దేవాలయాల్లో ఎందుకు డిక్లరేషన్ ఇయ్యాలో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. హిందూ మత విశ్వాసాలను, హిందూ యొక్క ఆచారాలను ఎందుకు గౌరవించారో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ కొడాలి నాని గతంలో నీ ముఖ్యమంత్రి తండ్రి ఇదే ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని ఏమయ్యాడో ఒకసారి గుర్తుపెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ఈ రాష్ట్రంలో దేవాలయాలపై, హిందూ సంస్థలపై, హిందూ ధార్మిక సంస్థలపై దాడులు పెరిగిపోయాయి. నీలాంటి ఆఫ్టర్ ఒక క్లీనర్ ఇవాళ మంత్రిగా నీవు ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజం కూడా ఇవాళ తలదించుకునేటువంటి విధంగా ఉన్నది. యావత్ హిందూ సమాజం నీ యొక్క వ్యవహార శైలి చూస్తున్నది. నీకు త్వరలో గుణపాఠం చెప్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొడాలి నాని, నువ్వు ఇలా మాట్లాడుతున్నటువంటి మాటలు నీ ముఖ్యమంత్రి క్రైస్తవీకరణ ముసుగులో మాట్లాడిస్తున్నట్టుగా మేము భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళాలి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందని మేము తెలియజేస్తాం. డిక్లరేషన్ ఇవ్వకుండా నీ ముఖ్యమంత్రి కాదు, నీ ముఖ్యమంత్రి తాతనైనా కూడా ఆ యొక్క ఆలయంలోకి అడుగు పెట్టనిచ్చే ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న. కొడాలి నాని, నీవు గాన ఇదే రకమైనటువంటి వ్యవహార శైలిని గాన హిందువుల విషయంలో, హిందూ మత విశ్వాసాల విషయంలో వ్యవహరిస్తే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తాం, నీ తాట తీస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను.